వెల్కమ్ బ్యాక్ టు డాక్టర్ ఎన్జీఆర్. ఇప్పుడు డాక్టర్ ఎన్జీఆర్లో మరిన్ని అనారోగ్య సమస్యల గురించి తెలుసుకుందాం. మెయిన్గా కుచ్చుపళ్ళ సమస్య గురించి మాట్లాడుకుందాం. కుచ్చుపళ్ళు అంటే టూత్ డీకే కానీ క్యావిటీస్ కానీ అంటామన్నమాట. ఫస్ట్ ఏంటంటే ఇట్లా ఇది యాసిడ్స్తో ఫామ్ అయ్యి ఎనామిల్ మీద ఇది చేసి క్యావిటీ ఫామ్ చేస్తుంది. ఒకవేళ ఇది ఎనామిల్ స్టేజ్లోనే ఉన్నప్పుడు మనం ఇట్లా బ్లాక్ డిస్కలరేషన్ లాగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇది చాలా క్యూరబుల్ అండ్ వెంటనే మనం డెంటల్ డాక్టర్ని గట ఒకవేళ సంప్రదిస్తే అది చిన్న ఫిల్లింగ్తో సరిపోతుంది అనమాట. ఫామ్ అవ్వడం కూడా ఉంటుందన్నమాట. అలాంటప్పుడు బాగా విజిట్స్ పెరుగుతాయి అండ్ మొత్తం వన్స్ అందులో ఉండే ఇన్ఫెక్షన్ అంతా తగ్గిపోయినప్పుడు అది మనం రూట్ కెనాల్ని ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకుంటాం. గట్టపరచ అనే మెటీరియల్తో దాంట్లో ఫిల్ చేసి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఫినిష్ అయిపోతుంది. ఇది పన్నును కాపాడే ప్రక్రియ. చాలామంది పని నొప్పి వస్తుంది, ఇంత స్టేజ్ వరకు తీసుకెళ్ళినప్పుడు మన దగ్గర టెక్నాలజీ ఉన్నందుకు ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ వల్ల పన్నును కాపాడుకోవచ్చు. ఎందుకంటే మన న్యాచురల్ టూత్ మనకే ఉంటుంది. చాలామంది ఎక్స్ట్రాక్షన్ ప్రిఫర్ చేస్తారు, బట్ దట్ కెన్ బి అవాయిడెడ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు. అండ్ పుచ్చుపళ్ళు రాకుండా ఉండాలంటే రెగ్యులర్గా బ్రషింగ్ చేసుకోవడము, ఫ్లాసింగ్ చేసుకోవడము అండ్ ఆఫ్టర్ ఎవ్రీ మీల్ మౌత్ రిన్స్ చేసుకోవడము, మౌత్ వాష్ వాడడము, ఇంకా ఎవ్రీ 6 మంత్స్కి నార్మల్ రెగ్యులర్ డెంటల్ చెకప్స్ చేసుకుంటూ ఉంటే వీ కెన్ అవాయిడ్ క్యావిటీస్. ఇప్పుడు కొంతమందికి పన్ను పుచ్చిందని వెంటనే చిన్నపిల్లల్లో పన్ను ముందే తీసేసే అది దాని షెడ్డింగ్ స్టేజ్ కంటే ముందే తీసేసారనుకోండి, ఎగుడు దిగుడుగా రావడము, పంటికి మధ్యలో స్పేస్ లేకుండా అట్లా రావడం అనేది జరుగుతుంది. అలా కాకుండా వాళ్ళ దాంట్లో కూడా పల్పోటమీ అనే పద్ధతి ఉంటుంది. దానివల్ల మనం చాలా మటుకు నివారించవచ్చు. చూసారుగా, ఇది ఈరోజు ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.